మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మద్గూడ రాజీవ్ గృహ కల్పలో కీసర పోలీసులు కాటన్ సెల్స్ నిర్వహించారు. మల్కాజ్గిరి డీసీపీ ఉమామహేశ్వర ఆధ్వర్యంలో 220 మంది పోలీసులు, 12 మంది ఇన్స్పెక్టర్లు, 16 మంది ఎస్ఐలు విధులు టీంతో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో 9 మంది అనుమానితును అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది కాగితాలు సరిగ్గా లేని, డాక్యుమెంట్ సరిగ్గా లేని మోటార్ సైకిల్స్ దొరికాయి. ఇంకో వాళ్ళందరూ వస్తున్నారు కూడా, ఇంటికి తిరిగి చేస్తాం, లేకపోతే వాటిని మళ్ళీ చూస్తాం ఒకసారి. అలాగే 9 మంది సస్పెక్ట్స్ ఉన్నారు, అంటే అనుమానించదగ్గ వ్యక్తులు అనమాట. వాళ్ళు కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళు ఎవరిని వస్తే వాళ్ళని పంపిణీ చేస్తాం. మొత్తం మీద ఏమిటి అంటే, మనం ఉన్న ఏరియా సేఫ్గా ఉంది. మన కాలనీ, మన ఆర్జీకే, మన బండ్ల కూడా, మన కీసరి పోలీస్ స్టేషన్, మన తెలంగాణ సేఫ్గా ఉన్నాయని చెప్పడానికి ఇంకోసారి మనం రెడీ అయింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళని దాన్ని స్వాగతించారనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చేసినా కూడా వారికి మేము ఇబ్బంది కలిగించలేదు, వారు కూడా మాకు సహకరించారు.